ఒక సింగిల్ ప్రాబ్లం వల్ల రాదు, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అనేవి డెవలప్ అవడంతో ఈ సెన్సిటివిటీ అనే సమస్య తొందరగా డెవలప్ అవుతూ ఉంటుంది. పళ్ళల్లో రంధ్రాలు ఉన్నాయనుకోండి, ఆ లోపల పంటి భాగం బయటికి ఎక్స్పోజ్ అయ్యి సెన్సిటివిటీ వస్తుంది. చిగుళ్ళు కిందకి జారిపోతే వేరు పైన చిగురు కప్పబడి ఉండాలి, అప్పుడు నార్మల్ గా ఉంటుంది. ఎప్పుడైతే చిగురు లోపల ఉండాల్సిన పంటి భాగం బయటకు ఎక్స్పోజ్ అయిందో అప్పుడు సెన్సిటివిటీ అనే ప్రాబ్లం వస్తుంది. పళ్ళు తోముకునే పద్ధతి చాలా మందికి తెలియదు, అప్పుడు పళ్ళు అడ్డదిడ్డంగా తోముకోవడం వల్ల కూడా పంటి పై పొర అరిగిపోయి లోపల పొరలు ఎక్స్పోజ్ అవడం వల్ల కూడా సెన్సిటివిటీ ప్రాబ్లం వస్తుంది. అలాగే పంటికి చిగురికి మధ్యన గ్యాప్ లో కూడా ఒక సైడ్కి ఇలా అడ్డంగా కట్ అయిపోతుంది, దానివల్ల కూడా విపరీతమైన సెన్సిటివిటీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కొంతమందికి నిద్దట్లో పళ్ళు కొరికే అలవాటు, ఏమైనా ఎమోషనల్ స్టేటస్ అయితే పళ్ళు అరగదీసే అలవాటు, ఇలాంటి ఇబ్బందులన్నీ ఉండే వాళ్ళలో కూడా వెనకాతల భాగంలో కూడా పళ్ళు బాగా అరిగిపోయి సెన్సిటివిటీ అనే ప్రాబ్లం వస్తుంది. సో సెన్సిటివిటీ అనే ప్రాబ్లం చిన్నగా కనిపించినా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. డాక్టర్ హెల్ప్ తీసుకున్నారనుకోండి, ఏ సింగిల్ పాయింట్ వల్ల సెన్సిటివిటీ ఉంది, మీకు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అనేది డయాగ్నోస్ చేయడం చాలా ఈజీ. కేవలం ఆ ఒక్క పాయింట్ డయాగ్నోస్ చేసుకుని ఆ ఒక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటే మీ సెన్సిటివిటీ అనే ప్రాబ్లం పర్మనెంట్ గా సాల్వ్ అయిపోతుంది. కానీ మీరు సెల్ఫ్ మెడికేషన్ తీసుకుని కేవలం పేస్ట్ల మీద వాటిల మీద వాడుకుంటా టైం వేస్ట్ చేయడం ద్వారా కాంప్లికేట్ అయిపోయి ఆ తర్వాత డాక్టర్ దగ్గరకు వస్తే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఎక్కువ టైం పట్టడమే కాకుండా మీరు కూడా ఇబ్బంది పడతా ఉంటారు. ఒక్కొక్క స్టేజ్లో ఎలా ఉంటుంది అంటే డాక్టర్ గారు కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేనంత కాంప్లికేట్ అయిపోతుంది అది. రైట్ డాక్టర్ గారు, ఫస్ట్ కాల్ తీసుకున్నాం హెల్త్ ప్లేస్ లో. నల్గొండ నుంచి పరశురామ్ గారు లైన్ లో ఉన్నారు. పరశురామ్ గారు నమస్తే అండి. హలో, చెప్పండి పరశురామ్ గారు. ఎస్ సార్, నేను వింటున్నాను, చెప్పండి. ఎంతకాలం? నమస్తే సార్, ఎంతకాలం నుంచి మీకు నోటి దుర్వాసన వస్తుంది? 10 ఇయర్స్ నుంచి వస్తుంది. ఎంత ఏజ్ మీది? 32. 10 ఇయర్స్ నుంచి మీకు బ్యాడ్ బ్రీత్ ఉంది. మీరు డాక్టర్ గారి దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళారా? నోటి దుర్వాసన అనే సమస్య లోపల ఉండే ఏదైనా ఇబ్బంది జరిగితే, ఏమైనా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయితే, మన క్లీనింగ్ ప్రాసెస్ కరెక్ట్ గా లేకపోతే నోటి దుర్వాసన అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. జనరల్ గా నోటి దుర్వాసన అనేది చిగుళ్లలో వ్యాధులు ఏర్పడి, అంటే చిగుళ్ళు ఇన్ఫెక్ట్ అయినా, చిగుళ్ళు కిందకి జారిపోతున్నా, పంటికి పంటికి మధ్యన ఆహారం ఇరికినా, పాచి పెరిగిపోయినా, అలాగే పళ్ళ మీద కాకుండా చిగుళ్లలో కూడా పాచి పెరిగిపోయినా కూడా నోటి దుర్వాసన అనేది ఎక్కువగా వస్తుంటది. సో మీరు ఏం చేయాలి, పళ్ళతో పాటు ఒకసారి చిగుళ్ళని కూడా క్లీన్ చేయించుకోండి. 10 సంవత్సరాల నుంచి నోటి దుర్వాసనని క్యారీ చేయాల్సిన పని లేదు. ఆ సింపుల్ క్లీనింగ్ ద్వారా నోటి దుర్వాసన పూర్తిగా ఆపేయచ్చు. పళ్ళల్లో రంధ్రాలు ఉంటే కూడా నోటి దుర్వాసన వస్తూ ఉంటది, ఎందుకంటే ఆ రంధ్రాల్లో మొత్తం మనం తీసుకునే ఆహారం అంతా ఇరుక్కుంటది. మన బ్రష్ గానీ ఏది అందులో రీచ్ అవ్వదు కాబట్టి అది అక్కడే ఉండిపోయి బాగా పాడై నోటి దుర్వాసన వస్తుంటది. చిగుళ్ళ లోపల పాచి పెరిగిపోయినా నోటి దుర్వాసన వస్తుంటది. మీరు పళ్ళు తోముకున్నా పళ్ళని మాటకి తోముకోగలరు, చిగుళ్ళ లోపల తోముకోలేరు కదా. సో అందుకని మీకు నోటి దుర్వాసన వస్తుంటది. నాలుక పైన బాగా పాచి పట్టుకుపోయినా, నాలుకను సరిగా క్లీన్ చేసుకోకపోయినా నోటి దుర్వాసన వస్తుంది. బ్రషింగ్ టెక్నిక్ సరిగా తెలియకపోయినా నోటి దుర్వాసన వస్తుంది. సో ఇబ్బంది ఏం లేదండి. ఇప్పటికన్నా మీరు రియలైజ్ అయ్యి ఒకసారి డాక్టర్ గారి దగ్గరకు వస్తే సింపుల్ క్లీనింగ్ చేస్తారంతే. ఒక్కసారి క్లీన్ చేసుకోవడంతో మీ నోరు దుర్వాసన అనేది పూర్తిగా ఆగిపోతుంది. నోరు దుర్వాసన అనేది గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన ప్రాబ్లం డెఫినెట్ గా కాదు. మన జీవన విధానాల్లో ఎన్నో మార్పులు వస్తా ఉన్నాయి, మనం చేసే పనిలో మార్పులు వస్తా ఉన్నాయి, ఒత్తిడి పెరుగుతూ ఉంది, మన పైన మన శ్రద్ధ చూపించుకోలేకపోవడం వల్ల నోరు దుర్వాసన అనేది చిన్న వయసులోనే డెవలప్ అవుతా ఉంది. కాకపోతే అలా డెవలప్ అయిన వెంటనే మీరు డాక్టర్ గారి దగ్గరకు వస్తే సింపుల్ ట్రీట్మెంట్ తోనే జస్ట్ 1 లేదా 2 సిట్టింగ్స్ లోనే నోరు దుర్వాసన పూర్తిగా ఆపేయచ్చు. కానీ నోట్లో వాటర్ వేసి పుక్కలించుకోవడం ద్వారా, పేస్ట్ మార్చడం, బ్రష్ మార్చడం, లేకపోతే మౌత్ వాష్ వాడడం, చూయింగ్ గమ్లు నమలడం, ఇవి చేయడం వల్ల కేవలం 1 గంట 2 గంటలు మాత్రమే నోటి దుర్వాసన ఆపగలరు, లేకపోతే ఆపలేరు. పర్మనెంట్ గా ఇబ్బంది ఉంటానే ఉంటది. నోరు దుర్వాసన అనేది ఉంటే డెఫినెట్ గా ప్రొఫెషనల్ లైఫ్ లోనే ఇబ్బందే, పర్సనల్ లైఫ్ లో కూడా ఇబ్బందే. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాంపల్లి నుంచి మల్లారెడ్డి గారు లైన్ లో ఉన్నారు. మల్లారెడ్డి గారు నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, నమస్తే డాక్టర్ గారు. నమస్తే సార్, చెప్పండి. నేను రిటైర్డ్ ఎంప్లాయీ అండి. ఓకే, హెల్త్ కార్డ్ ఉన్నది, హాస్పిటల్ ఉందండి? ఉందండి, ఇయర్చేసి. మీరు హైదరాబాద్ అమీర్పేట్ బ్రాంచ్ లో ఉందండి? అమీర్పేట్ బ్రాంచ్ లో ఉంది. అక్కడికి వెళ్ళి మీరు నేరుగా ట్రీట్మెంట్ ఫ్రీగా చేయించుకోవచ్చు, మీకు ఏ సమస్య ఉన్నా సాల్వ్ చేస్తారు. ఒక నా వయసు 78 సంవత్సరాలు. 78 సంవత్సరాలు, ఓకే. సిక్స్
ఫిక్స్డ్ దంతాలు ఏర్పాటు చేసుకోవచ్చండి. కాకపోతే ఇంప్లాంట్స్ లాంటివి చేయరు, ఎందుకంటే ఇంప్లాంట్స్ చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కదా, ఈహెచ్ఎస్ లో అది కౌంట్ కాదు. ఫిక్స్డ్ బ్రిడ్జ్ పద్ధతిలో పెడతారు, లేకపోతే ఫ్లెక్సీ డెంచర్స్ లాంటివి పెడతారు. మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా పళ్ళని ఏర్పాటు చేసుకోవచ్చు, వెళ్లి చూపించుకోండి. ఇంప్లాంట్సే కాకుండా కృత్రిమ దంతాలు ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టడానికి చాలా పద్ధతులు ఉంటాయి. ఏ పద్ధతిని ఆఫ్ చేసుకున్నా కూడా మీరు పళ్ళని మళ్ళీ రీప్లేస్ చేసుకోవచ్చు. 73 సంవత్సరాలు వచ్చినా హ్యాపీగా చేసుకోవచ్చు. అమీర్పేట్ బ్రాంచ్ లో ఉంది ఈహెచ్ఎస్, మీరు కంఫర్టబుల్గా వెళ్ళి చేయించుకోండి. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా కూడా ఈహెచ్ఎస్ కార్డ్స్ ఉంటే అమీర్పేట్ హైదరాబాద్ అమీర్పేట్ బ్రాంచ్ లోని ఈ ఫెసిలిటీ ఉంది, ఆరోగ్యశ్రీ ఫెసిలిటీ. వెళ్లి మీకుండే సమస్యల్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే కాస్ట్ లేకుండా హ్యాపీగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే ఆర్థిక మిగతా వాళ్ళు ఎవరికైనా కూడా ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండి ఒకేసారి ఫీజు మొత్తాన్ని చెల్లించడానికి ఇబ్బంది అయితే ఈఎంఐ ఫెసిలిటీ అన్ని బ్రాంచుల్లో, పదరెంట్ల అన్ని బ్రాంచుల్లో కూడా అవైలబిలిటీలో ఉంది. అంటే మీ ట్రీట్మెంట్ మొత్తాన్ని ఒక సంవత్సరం పాటు మీరు ఇన్స్టాల్మెంట్స్ లో పే చేయొచ్చు. దీనిపైన ఎలాంటి ఇంట్రెస్ట్ అలాంటిది ఏమి ఉండదు, కేవలం ఫీజు డబ్బులు పే చేస్తే సరిపోతుంది. నిజంగా ఆర్థిక సమస్యలే మీ ఇబ్బంది అయితే ఈ ఫెసిలిటీస్ ఉపయోగించుకోవచ్చు. రైట్ డాక్టర్ గారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మందమర నుంచి దుర్గాశేఖర్ గారు లైన్ లో ఉన్నారు. దుర్గాశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. మా పాప 10 ఇయర్స్ మేడం. ఓకే, ఈ చిన్న పైన మన దాని పొద్దు మళ్ళీ వరం వచ్చేసి సీమెంట్ చేస్తుంది మేడం. ఏం సార్ మళ్ళీ చెప్పండి. ఇది చిగుళ్ళ పైన మేడం, మొట్టమల్ల వరం వచ్చేసి అది చీము రక్తం వచ్చేస్తుంది. ఓకే ఓకే ఫైన్, బుడపిల్ల వచ్చి ఫైన్. ఓకే అట్లా మేడం, ఈ పొల్లు కూడా పుచ్చిపోయి నోరు అట్లా దువ్వాలని వస్తుంది మేడం. మరి డాక్టర్ గారు తీసుకురారా అండి. చూపిస్తున్నా మేడం, ఏం పర్వాలేదు, తగ్గిపోతుందని చెప్పి మెడిసిన్ రాజు చేశాను, ఏం చేయలేదు, తగ్గట్లేదు పాపకి. మందులతోని పళ్ళల్లో ఉండే సమస్యలు డెఫినెట్ గా తగ్గవు. అలాంటి మందులు ఇప్పుడు వరకు అసలు ఇన్వెంట్ చేయలేదండి. పళ్ళని ప్రాపర్ గా ట్రీట్ చేసుకోవాలి. చిన్నపిల్లల్లో పిప్పి పళ్ళు అయితే అవి ఎంతవరకు వెళ్ళిపోయింది, పంటి వేరు వరకు వెళ్ళిపోయి చిగురు వరకు వెళ్ళిపోయి అక్కడ మొత్తం ఇన్ఫెక్ట్ అయ్యి చీము కారుతా ఉంది, ఆ స్టేజ్ వరకు మీరు వదిలేస్తున్నారు. ఇప్పుడు పాపకి పాల పళ్ళల్లో ఇన్ఫెక్షన్ ఉందా, లేకపోతే మొలిచిన శాశ్వత దంతాల్లో ఇన్ఫెక్షన్ అయిందా, శాశ్వత దంతాలు పాడైపోయినాయి అన్నది చూపించుకోవాలి కదా. ఆడపిల్లలు అంటున్నారు ఇలా నోరు దుర్వాసన వస్తుందంటే లోపల ఎంత పాడై ఉంటది. వెంటనే డాక్టర్ తీసుకురండి. ఆ పిప్పి పళ్ళు అంతా క్లీన్ చేసి అందులో ఫిల్లింగ్ పెడతారు. ఆ ఇన్ఫెక్షన్ అంటే చీము కారడానికి కంట్రోల్ అవ్వడానికి వెంటనే యాంటీబయాటిక్ అనేది ఇవ్వాలి, లేకపోతే ఆమె తినే ఆహారంతో అంతా చీము అంతా కడుపులోకి వెళ్తా ఉంటది కదండి. ఆమె రోజు అంటే అన్నంతో పాటు చీము కూడా తింటా ఉంది అని అర్థం. చీము అంటే కలెక్షన్ ఆఫ్ బ్యాక్టీరియా అండి, కోట్ల సంఖ్యలో ఉండే బ్యాక్టీరియా ఒక దగ్గర చేరడాన్ని చీము అని పరిగణిస్తాం. అంటే అంత బ్యాక్టీరియాని రోజు ఆమె శరీరంలోకి తీసుకుంటా ఉంది. ఆమె నోటి ఆరోగ్యంతో పాటు జనరల్ హెల్త్ ఎంత పాడవుతూ ఉంటుంది చెప్పండి. అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు, ఇమ్మీడియట్ గా డాక్టర్ దగ్గర కలవండి. మీరు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 4142000 నెంబర్. ఈ నెంబరే 48 బ్రాంచెస్ ని కనెక్ట్ చేస్తుంది, ఇంక్లూడింగ్ బెంగళూరు లో ఉండే 5 బ్రాంచ్లతో పాటు. మీరు ఆ నెంబర్ కాల్ చేసి మీకు దగ్గరగా ఉండే హాస్పిటల్కి వెళ్లి ఫస్ట్ ఎక్స్రే తీయించి ఎన్ని పళ్ళు పాడైపోయినాయి, ఎన్ని పళ్ళు పాడవలేదు, వెంటనే ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకోవాలి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుని యాంటీబయాటిక్ స్టార్ట్ చేయండి. అది అమ్మాయి హెల్త్ మొత్తం పాడైపోద్ది. అలాగే పర్మనెంట్ గా వచ్చే పళ్ళు కూడా పాడైపోవడమే కాకుండా చిరునవ్వు కూడా పాడైపోయే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. పిల్లల పట్ల పేరెంట్స్ అందరూ కూడా చాలా శ్రద్ధ వహించాలి. ఈ పాల పళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ ఉంటే బై డిఫాల్ట్ కిందనే ఉండే శాశ్వత దంతాలు కూడా ఇన్ఫెక్షన్ పాకే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. దానివల్ల వచ్చే శాశ్వత దంతాలు అనారోగ్యంగా వస్తే ఎక్కువ కాలం ఉండవు, ఎందుకంటే వాటికి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండదు. అలాగే పాల పళ్ళు త్వరగా ఊడిపోయినా ఎక్కువ కాలం నోట్లో ఉన్నా కూడా అందమైన వరుసలో పళ్ళు డెఫినెట్ గా వంకర పళ్ళు అనే వస్తాయి. భవిష్యత్తులో మీరు ట్రీట్మెంట్స్ అంటే క్లిప్పుల చికిత్సలు లాంటివి చేయించి ఆ పళ్ళను వరుసలోకి తీసుకురావాల్సి ఉంటుంది. మూడవది పిల్లల హ్యాబిట్స్, నోట్లో వేలేసుకోవడం, పాల సీసాతో పాలు తాగడం, నోటితో గాలి పీల్చుకోవడం, పళ్ళు కొరకడం, పెదవులు కొరకడం, గోళ్లు కొరుక్కోవడం, ఇలాంటి హ్యాబిట్స్ ఏ ఉన్నా కూడా 2.5 సంవత్సరాల తర్వాత ఆ పిల్లలకి ఆ హ్యాబిట్స్ కంటిన్యూ అవుతా ఉంటే మీరు తప్పనిసరిగా డాక్టర్ హెల్ప్ తీసుకుని అవి మాన్పించకపోతే బై డిఫాల్ట్ పై పళ్ళు కింద పళ్ళు ఎత్తు రావడమే కాకుండా పెదవుల షేప్ కూడా మారిపోతుంది. నోట్లో గాలి పీల్చుకోవడం అనే హ్యాబిట్ కూడా కంటిన్యూ అవుతా ఉంటే ఫేస్ కూడా షేప్ మారిపోయి పిల్లలు అంధవికారంగా కనపడతారు. ఈ చిన్న చిన్న స్టేజెస్ లోనే కేర్ తీసుకోకపోవడం వల్ల పర్మనెంట్ వాళ్ళ భవిష్యత్తు మొత్తం బాధపడే అవకాశాలు ఉంటాయి. నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ పూర్తిగా శరీరం అంతా పాకే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. పిల్లలకే కాదు ఇది, పెద్దవాళ్ళకు కూడా. నోట్లో చీముంటే అది లోపలికి పాకుతుంది. చిగుళ్లలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ అవి ఉంటాయి, అవి గుండె జబ్బులు వస్తాయి, బ్రెయిన్ కి సంబంధించిన జబ్బులు వస్తాయి, లోపల రక్తం కలుషితం అవుతుంది, కడుపులోకి ఈ చీముని బ్యాక్టీరియాలోకి తీసుకుంటా ఉంటాము. అలాగే నోట్లో పళ్ళు లేకపోతే నమిలి సరిగా తినకపోతే జీర్ణకోశ వ్యాధులు వచ్చి
అజీర్తి చేయడం, అసలు అరుగుదల లోపాలు పూర్తిగా ఏర్పడడం లాంటివి కనపడతా ఉంటాయి. సి చూడండి, నోటి ఆరోగ్యం పైన జనరల్ హెల్త్ ఆధారపడి ఉంటుంది, జనరల్ హెల్త్ ఆరోగ్యం పైన నోటి ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. రెండు ఇంటర్లింక్ అయి ఉంటాయి, ఎందుకంటే ఈ నోరు అనేది కూడా శరీరంలో ఒక భాగమే. దాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి, జరగలే మార్పులను వెంట వెంటనే రియాక్ట్ అవుతా ఉండాలి. సో పేరెంట్స్ ఎవరికైనా కూడా మా హెల్ప్ కావాలంటే మాకు తగిన స్పెషలిస్టులు ఉన్నారు, పీడియోడాంటిస్టులు అంటారు, అన్ని బ్రాంచుల్లో అవైలబిలిటీలో ఉన్నారు. పిల్లలకు ప్రత్యేకమైన మెటీరియల్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, అవన్నీ బ్రాంచుల్లో అవైలబిలిటీలో ఉన్నాయి. వెంటనే రియాక్ట్ అయ్యి మా హెల్ప్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీరు మాట్లాడచ్చు. అలాగే మీరు మాతో చాట్ చేయాలంటే 48 బ్రాంచుల్లో కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరులో 5 బ్రాంచులు ఉన్నాయి. మిగతా స్టేట్లు వాళ్ళు కూడా, అంటే బయట రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు కూడా మాతో మాట్లాడాలంటే www.parthadental.com అనే వెబ్సైట్ లో లైవ్ చాట్ అనే ఫెసిలిటీ ఉంది. మీకుండే సమస్యల్ని ఫోటోలు తీసి అక్కడ చాట్ చేయొచ్చు, డైరెక్ట్ గా అక్కడ పోస్ట్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడచ్చు. ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని అందుబాటులో ఉన్నాయి, డాక్టర్లు అందరూ అందుబాటులో ఉన్నారు. అనవసరంగా కాంప్లికేట్ చేసుకుని ఎక్కువ సమస్యలు తెచ్చుకోవద్దని మటుకు నేను పర్సనల్ గా చెప్తాను. రైట్ డాక్టర్ గారు, దంత సమస్యల గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.